ఒకప్పుడు కేరళలో సంచలనం రేపిన సైనైడ్ మర్డర్స్ ఇప్పుడు తెనాలిలో కలకలం రేపాయి. అప్పులిచ్చిన వాళ్లను సైనైడ్తో ఫినిష్ చేసేశారు ముగ్గురు మహిళలు. అంతేకాదు నగల కోసం ఇరుగు పొరుగుపై కూడా సైనైడ్ని ప్రయోగించారు. అత్తారింటి ఆస్తిని కాజేయాలనే ఇన్స్టింక్ట్ తోటి సైనైడ్ కిల్లింగ్స్ చేపట్టింది బుజ్జి. భర్తను చంపడానికి సైనైడ్ బుజ్జితో జతకట్టింది ఇంకొక మహిళ. ఇలా ఒకటా రెండా ట్విస్ట్ భరిత సైనైడ్ కిల్లర్స్ కథకు ఎట్లాస్ట్ ఎండ్ కార్డ్ వేశారు గుంటూరు జిల్లా పోలీసులు. అది సంగతి. జర్నీలో చాలా సాంప్రదాయబద్ధంగా టీ కాఫీ చాక్లెట్ పులిహోర గట్రా ఆఫర్ చేసి మర్యాద ముసుగులో నిలువు దోపిడీ చేసే శుద్ధ పూసల చేతివటం ఇదిగో అట్లుంటది. ఇక కాస్త కాస్ట్లీ వ్యవహారానికి వెళ్తే ఇదిగో ఈ సీన్. ఇక తర్వాత జరిగేది ఘోరం నేరం. ఆల్కహాల్, కూల్ డ్రింక్, బిర్యానీ ఇలా కాదేది నమ్మించి గొంతు కోయడానికి అనర్హం. అయితే ఇవన్నీ ఓ లెక్క. ఆ మధ్య కేరళలో భార్యకు సైనైడ్ ఇచ్చి చంపిన సైలెంట్ కిల్లర్ నిర్వాకం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. గూగుల్లో సెర్చ్ చేసి ఫారెన్ ఫార్ములాతో సైనైడ్ ను అస్త్రంగా మలుచుకున్నాడు ఆ సాడిస్ట్. ఆ బాటలోనే తాజాగా తెనాలిలో ముగ్గురు మహిళల నిర్వాకం కలకలం రేపింది. అప్పులు ఎగ్గొట్టేందుకు, సాటి మహిళల నగలు దొంగిలించేందుకు ఏకంగా సైనైడ్ అస్త్రాతో నరమేధం చేపట్టారు ఈ నయవంచక అతివలు. వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ ఉండదు, ఎలాంటి డౌట్ రాదన్న కాన్ఫిడెన్స్. ఆ అమ్మాయికి ఉన్న నాలెడ్జ్ అక్కడ ఇంపార్టెంట్. ఆ గోల్డ్, ఆ అమౌంట్, ఇచ్చిన అప్పుని తీసుకోకుండా ఉండాలంటే వాళ్ళని చంపేయాలి అంతే. అన్నది పర్మనెంట్ సొల్యూషన్. దానికి ఈజీగా సైనైడ్ ఇవ్వడం వల్ల న్యాచురల్ డెత్ లాగా కనిపిస్తాయి కాబట్టి దాన్ని జస్ట్ లైక్ దట్ వాడు. ఒకే ఫ్రేమ్ లో ఫిక్స్ అయిన ఈ ముగ్గురు మామూలు కాదు. ఈ ముగ్గురులో చాల్బాజ్ వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి ఈజీ మనీ కోసం హత్యలే మార్గం, సైనైడే ఆయుధం అన్నట్టుగా కథ నడిపారు. అప్పులు చేయడం, అప్పిచ్చిన వాళ్లకు సైనైడ్ కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి చంపేయడం వీళ్ల నైజం. తెనాలికి చెందిన నాగూర్ బి అనుమానాస్పద మృతి కేసులో కూపిలాగితే వీళ్ల విషమాయాజాలం బయటపడింది. నాగూర్ బిని ఆటోలో తీసుకెళ్లి సైనైడ్ కలిపిన బ్రీజర్ తాగించి చంపేశారు. నాగూర్ బి కనిపించడం లేదని ఆరాధిస్తే ఆటో డ్రైవర్ జాడ దొరికింది. అతన్ని విచారిస్తే బుజ్జి అండ్ గ్యాంగ్ నిర్వాకాలు బయటపడ్డాయి. బ్రీజర్ అంటారు, బ్రీజర్ అంటే ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటాయి, ఈవెన్ లేడీస్ కూడా తాగుతుంటారు. దానిట్లో సైనైడ్ ని కలిపి అక్కడ ముగ్గురు తాగుతున్నారు. ఆవిడకి ఎవరక్కడ చనిపోయారో దానికి బ్రీజర్లు కలిపి సైనైడ్ని కలిపి ఇవ్వడం జరిగింది. ఆటో తీసుకొని దానిట్లో ఇద్దరు వెళ్ళారు. ఎవరు వన్ ఆఫ్ ది విక్టిమ్ ఉన్నారో వాడు, తర్వాత రాణినాడు ఇద్దరు వెళ్ళిపోతున్నారు ఆటోలో. బుజ్జి నాడు స్కూటీలో ఫాలో చేస్తున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత, అవుట్స్కర్ట్స్కి వెళ్ళిన తర్వాత ఆటోని వెనక పంపించేస్తారు. యాక్చువల్లీ తర్వాత దీన్ని చేసిన తర్వాత వెళ్ళిన స్కూటీలతో పాటు ఇద్దరు వెనక వచ్చేస్తారు. ఏమీ జరగలేనట్టు స్కూటీలో వెనక తెనాలికి వచ్చేస్తారు. ఈ సైనైడ్ ఎవరు ఇచ్చారో, కృష్ణ అలియాస్ బిల్లా. ఈ సైనైడ్ అనేది మన గోల్డ్ షాప్లో సైనైడ్ వాడుతుంటాము. వాళ్ళు ఈ పంది కుక్కలకి ఎక్కువ అయిపోయింది, దానికి కావాలని చెప్పేసి కొంచెం తీసుకున్నారు. 2 times వాళ్ళ ఫ్రెండ్ గోల్డ్ షాప్ ఉంది, అక్కడ నుంచి ఈ సైనైడ్ దొరికింది. దాన్ని వీళ్ళకి 2 times 4,000కి ఇచ్చారు. ఎవరు మర్డర్ చేశారో వాళ్ళకి ఇచ్చారు. దీని ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, దీని ముందు ఇదే విధంగా 3 murders చేశారు సైనైడ్ కలిపి, కానీ 3 murders కూడా రిపోర్ట్ అవ్వట్లేదు. ఎందుకు రిపోర్ట్ అవ్వట్లేదు అంటే డెత్ పైన డౌట్ రావట్లేదు. లైక్ సైనైడ్ మీరు తీసుకున్న తర్వాత హార్ట్ బ్లాక్ అవుతున్నట్టు ఉంటాయి, సో న్యాచురల్ డెత్ లాగా అది అనిపిస్తాయి. సో ఎవరికి కూడా డౌట్ రావట్లేదు. చార్టెడ్ అకౌంట్ చేసిన బుజ్జి ఆ కోర్సును మిడిల్ డ్రాప్ చేసి సైనైడ్ తో చంపడం షురూ చేసింది. అత్తారింటి ఆస్తి కోసం ట్రయల్ వేసి ఆ తర్వాత ఇరుగు పొరుగు వాళ్లను కూడా టార్గెట్ చేసి హత్యలకు పాల్పడినట్టు దర్యాప్తులో తెలియదన్నారు ఎస్పీ సతీష్. బుజ్జి అని ఆవిడ అక్యూజ్డ్ ఎవరున్నారో ఆవిడ చాలా ఇంపార్టెంట్. అంటే ఆవిడ ఆల్రెడీ సిఏకి, చార్టర్డ్ అకౌంటెంట్ కదా, సిఏ చార్టర్డ్ అకౌంటెంట్, మంచి నాలెడ్జబుల్ అంతే. ఈవెన్ ఆవిడ కంబోడియా కూడా వెళ్ళి వచ్చింది. అంటే కంబోడియా కంటే ఈ సైబర్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకొని వెళ్ళారు. సో అంటే కంబోడియాలో సైబర్ క్రైమ్ రీసెంట్గా కూడా వైజాగ్లో కూడా ఫేమస్ అయింది. ఈ కంబోడియాలో ఇది చేస్తుంటారు సైబర్ క్రైమ్, అక్కడ నుంచి కాల్ చేస్తూ వాళ్ళని సైబర్ క్రైమ్కి వాడేవాడు. యాక్చువల్లీ దాంట్లో కూడా ఆవిడ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది. అంత దూరం నాలెడ్జ్ ఉన్న ఆవిడ. ఈ అమ్మాయి A2 వాలంటీర్గా కూడా చేస్తుంది. యాక్చువల్లీ వాలంటీర్గా ఉంది, ఇంకొక 2 attempts కూడా చేసింది
ఇంకొకరిని చంపడానికి. నెత్తురు చుక్క రాలకుండా, చేతికి మట్టి అంటకుండా సైనైడ్ తో హత్యలకు తెగబడ్డారు ఈ నిందితులు. వీళ్లు పట్టుబడకపోవడానికి కారణం ఎస్పీ అన్నట్టుగా ఎవరికి డౌట్ రాకపోవడమే. సీఏ మిడిల్ డ్రాప్ చేసి కంబోడియా వెళ్ళొచ్చిన వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి ఈజీ మనీ కోసం ఇంత కథ నడిపింది. మరి వీళ్లకు సైనైడ్ ఎలా వచ్చింది? ఆరా తీస్తే కృష్ణ అనే మరో కన్నింగ్ నిర్వాహకం దర్యాప్తులో బయటపడింది. బందికొక్కుల కోసమని తన ఫ్రెండ్ అయిన బంగారు వ్యాపారి నుంచి సైనైడ్ తీసుకుని వీళ్ళు కమ్మినట్టు తెలుస్తోంది. అతన్ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. సైనైడ్ గ్యాంగ్ ను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను అభినందించారు ఎస్పీ సతీష్. బంగారు వ్యాపారులకు జర భద్రమని సూచించారు ఆయన. మత్తు మందు కలిపిన పానీయాలో బిర్యానీయో పులిహోరో ఇచ్చి నిలువు దోపిడీ చేసేవాళ్లు ఒక ఎత్తు, మాటలతో పులిహోర కలిపి సైనైడ్ తో కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ చేసే ఇట్లాంటి వాళ్లు ఉంటారని ఈ ముగ్గురు నిర్వాహకంతో తేలిపోయింది. కేసును చాకచక్యంగా ఛేదించిన తెనాలి పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే.